నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యాన మంగళవారం రాత్రి గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా సాగింది. యాంకర్ సుమ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించింది. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ గ్యాంగ్ లీడర్ సినిమా మంచి కుటుంబ కథ చిత్రంగా గుర్తింపు సాధిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు. ఈ సినిమా పూర్తిగా తాతయ్య అమ్మమ్మల నుంచి మనవళ్ల వయసు వరకు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందన్నారు. ఫ్యాక్షన్లకు ఫైట్లకు తావులేని వినోదాత్మక చిత్రంగా నిలుస్తుందన్నారు. ఈ సినిమాలో కార్తికేయ మంచి నటన కనబరిచారన్నారు. నా సినిమాలో కార్తికేయ విలన్ గా చేశారని, భవిష్యత్తులో తాను కార్తికేయ హీరోగా చేసే సినిమాలో విలన్ గా చేస్తానన్నారు. RX100 సినిమా హీరో గ్యాంగ్ లీడర్ సినిమా విలన్ కార్తికేయ మాట్లాడుతూ, నాకు ఇష్టమైన నటుల్లో నాని ఒకరన్నారు. చిరంజీవి రవితేజ మాదిరిగానే నాని కూడా కష్టపడి పైకి వచ్చారన్నారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయనతో పాటు కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చిత్ర దర్శకుడు విక్రమ్ మాట్లాడుతూ, ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, సంగీత దర్శకులు అనిరుద్ధ్ మంచి పాటలను అందించారని చెప్పారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ, ఈ సినిమాను అందరూ ఆదరించాలని, థియేటర్కు వెళ్లి చూడాలని, పైరసీ చేయొద్దంటూ కోరారు. అనంతరం నాని, కార్తికేయ, ప్రియాంక కలిసి నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమంలో లిరిక్స్ రైటర్ అనంత శ్రీరామ్, నిర్మాతలు ఎర్నేని నవీన్, ఎలమంచిలి రవిశంకర్, సినీ నటులు పాల్గొన్నారు.